పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు బొక్క సూరిబాబు అధ్యక్షతన భీమవరం స్థానిక పార్టీ కార్యాలయంలో బీసీసీఎల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు టౌన్ కన్వీనర్ వెండ్ర శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంటు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మైలబత్తుల ఐసాక్ బాబులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ఘనత టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడుదే. ప్రస్తుత వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు బీసీ సబ్ ప్లాన్ కింద ఉన్న ఫండ్ ను జగనన్న విద్యా దీవెనకు ట్రాన్స్ఫర్ చేయాలని జీవో నెంబర్ 74 విడుదల చేసి బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఐక్యమత్యంతో ఉన్న బీసీలను విభిన్న కార్పొరేషన్లుగా విభజించి విద్వేషాలను సృష్టిస్తూ బ్రిటిష్ పరిపాలనను కొనసాగిస్తున్నారు. కేంద్రం కేటాయించిన ఫండ్ బీసీ కార్పొరేషన్లకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాతిక వేల కోట్లని అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితిలో తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ ప్రకారం మనం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన అప్పులు మించిపోతే కేంద్ర ప్రభుత్వం దానికి అబ్జెక్షన్ చెప్తే జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి ఆస్తులన్నీ బదలాయించి గవర్నమెంట్ ఆస్తులన్నీ బదలాయించి వాటిని 20 సంవత్సరాలకి తనఖా పెట్టి అప్పులు తేవడం జరిగింది. ఇదే పరిణామంలో వైజాగ్లోని కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, అలాగే ప్రతి చోట కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తనఖాలు పెట్టడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్ అప్పులు చేసి పథకాలకు ఇస్తూ ఉంటే రాష్ట్రం ఏమైపోతుందనే పరిస్థితిని కూడా ఆలోచించకుండా రాష్ట్రాన్ని దివాలా పరిస్థితి తీసుకెళ్తుంది. ఈరోజు మేము బీసీలు ఉన్నాం. మా బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం సప్లాన్ కింద 502 కోట్ల 65 లక్షల చిల్లర అమౌంట్ని రిలీజ్ చేస్తే ఆ అమౌంట్ని బీసీల సంక్షేమం కోసం ఉపయోగించుకుంటా. బీసీల కార్పొరేషన్లు ఉన్నాయి కదా, సుమారు 56 కార్పొరేషన్లు ఎన్నో ఉన్నాయి. ఆ కార్పొరేషన్ బదలాయించకుండా జగనన్న ఒక్క కలం పోటీతోటి జీఓఎంఎస్ 74తోటి ఆ అమౌంట్ అంతా కూడా 502 కోట్ల అమౌంట్ అంతా కూడా జగనన్న విద్యా దీవెనకి ట్రాన్స్ఫర్ చేయటం, ఆర్థిక శాఖ జీవోని విడుదల చేసి ఆ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసి జగనన్న విద్యా దీవెన ఇవ్వటం జరిగింది. జగనన్న విద్యా దీవెనకి ఎంత ఇచ్చారు? 630 కోట్లు ఇచ్చారు. 630 కోట్లు 512 కోట్లు బీసీ సంబంధించిన అమౌంట్. ఈ విధంగా గవర్నమెంట్ బీసీలకి ఇవ్వాల్సిన రాయితీని కార్పొరేషన్ నుంచి రావాల్సిన బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. తెలుగుదేశం పార్టీ అవయవం దగ్గర నుంచి మరి బీసీలకి పెద్ద పేట వేసి బీసీని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడాను మరి బీసీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక గ్రాంట్స్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ సెప్లం ద్వారా మరి అనేక మందికి జీవనోపాధి కల్పించి ఎంతోమంది జీవితాల్లో వెలిగినప్పుడు ఘనత తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో ఎస్సీ ప్లాన్ నుంచి వచ్చిన గ్రాంట్స్ మరి గత ప్రభుత్వం ఎస్సీ ప్లాన్లోనే ఖర్చు పెట్టి సెంటు 20,000 40,000 ఉన్న స్థలాన్ని 5-6 లక్షలు అయిందంటే దానికి మౌలిక వసతులన్నీ కల్పించి సిమెంట్ రోడ్లు వేసి విద్యా వైద్య సౌకర్యాలు కనిపించి మరి అక్కడ గ్రాంట్స్ ద్వారా పూర్తిగా పేపర్లను డెవలప్ చేయడం వల్ల అక్కడ స్థలాలు పెరిగి అదేవిధంగా బీసీలు పేపర్లో పడిన సప్లాన్ ద్వారా బీసీలు విద్యార్థులు చదువుకోవడానికి విదేశాలు పంపించడానికి ఎంతో మరి డబ్బు కేటాయించి మరి తెలుగుదేశం పార్టీ బీసీలు వెళ్ళింది. మరి చట్టసభల్లో వెళ్ళడం వల్ల అందరూ కూడా బీసీ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ పెద్ద పేటేసి బొమ్మన్ నారాయణ గారి లాంటి ఆయనకి మరి ఎమ్మెల్సీ గాను అంగర రామమోహన్ రావు గారికి ఎమ్మెల్సీ గాను మరి ఎంతోమందికి ఇక్కడ బీసీలు చేసింది. తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా ఉంటారనే ఒక కుట్రతోటి మరి బీసీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మరి పెద్దగా ఉన్నారో తెలుగుదేశం పార్టీని పట్టుకున్నారో అచ్చెన్ నాయుడు గారిని కానీ కళా వెంకటరావు గారిని కానీ కూడా ప్రజలపై అదైనా బడుగు బలమైన వర్గాల మీదే భారం పడి వాళ్ళకి ఏదో చేయూత ఇచ్చినట్టు ఇచ్చి వెనకాల నుంచి రూపాయి ఇస్తే 2 రూపాయలు 3 రూపాయలు చెప్పును లాగేయటం దీనికి వెనతో పెట్టి విద్య అయిపోయింది. దీని ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా
కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏదో 10,000 ఇచ్చాడు కదా 5,000 ఇచ్చాడు కదా అనుకుంటున్నారేమో మనకి మన నెత్తి మీద ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షలు భారం పెట్టాడు గమనించండి అందరూనే ఈ బీసీల్ని అనగదొక్కాలని కార్పొరేషన్ ఏర్పర్చి కులాల పైన మతాల పైన చిచ్చురేపి ఇడగొట్టేసి ఈ తెలుగుదేశం పార్టీకి అండగా లేకుండా చేద్దామనే ఆలోచనలోని జగన్ ప్రభుత్వం ఉంది ఇవన్నీ సాగో బీసీలు ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలందరూ కూడా తెలుగుదేశం వైపే ఉంటారు తెలుగుదేశానికి అండగా ఉంటారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు పోరాడతారు రేపు ఖచ్చితంగా తెలుగుదేశం వైపే ఉండి తెలుగుదేశాన్ని నెగ్గిస్తారు జగన్ ప్రభుత్వం ఏదో టాయిలెట్లు ఇచ్చి ఇది ఇచ్చి మబ్బి పెడతారేమో మన రాష్ట్రం 20 సంవత్సరాలు ఈ రోజు వెనక్కి వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం తెలుగుదేశం తరపు తెలుగుదేశం పార్టీ తరపున